హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరా మూవీ కలెక్షన్స్ చూస్తుంటే రికార్డ్ బ్రేకింగ్ చేసుకుంటూ దసరా వరకు మూవీ దూసుకెళ్లిపోయేలా ఉంది. ఎన్టీఆర్ గారు ఈసారి బాక్స్ ఆఫీస్ ని గట్టిగానే షేక్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో. అంతేకాదు, దేవరా మూవీ కలెక్షన్స్ విషయంలో ఒక పిల్లర్ కూడా వేసింది. నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియన్ సినిమాలు ఈజీగా 1000 crore మార్క్స్ ని రీచ్ అయిపోయే రేంజ్ లో ఉంటాయేమో అని ఒక ఐడియా తెప్పించింది. దేవరా మూవీ కొరటాల శివ గారికి స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ అండ్ ఎన్టీఆర్ గారికి ఇంకో ల్యాండ్ మార్క్ మూవీ. ఎన్టీఆర్ గారు ఈ మూవీ చేయక ముందు వాటర్ సీక్వెన్స్ తో ఆల్రెడీ 3RR లో వర్క్ చేశారు అని దేవరా మూవీ లైట్ తీసుకుందాం అనుకున్నారంట. కానీ కొరటాల శివ గారు ఈసారి కొత్త వేరియేషన్స్ తో వర్కౌట్ చేద్దాం అనగానే ప్రాజెక్ట్ ఓకే చేశారంట. దేవరా క్యారెక్టరైజేషన్ మాత్రం మామూలు హై ఇవ్వలేదు. ప్రతి ఫ్రేమ్ లో ఎన్టీఆర్ గారికి స్క్రీన్ ప్రెజెంట్ కిక్ ఇచ్చింది. అంతేకాదు, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పీక్స్ లో ఉండడంతో మూవీకి మాస్ రెస్పాన్స్ వచ్చింది. మరి సెకండ్ పార్ట్ లో అనిరుద్ధ్ ఇంకెలా రెచ్చిపోతాడో ఏంటో. మూవీలో షార్క్ అండ్ ప్రొటగానిస్ట్ మధ్య ఎన్టీఆర్ గారు చెప్పినట్టే ఒక హై విజువల్ ట్రీట్ ఇచ్చింది. ప్రతి షాట్ లో గూస్ బంప్స్ వచ్చాయి. అండర్ వాటర్ సీక్వెన్సెస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మరి సెకండ్ పార్ట్ కోసం ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే పెద్దగా ఏం వాడలేదు అనిపించింది. చూద్దాం మరి కొరటాల శివ గారు ఏం ప్లాన్ చేశారో. గేమ్ చేంజర్ మూవీని ఎలా అయినా క్రిస్మస్ టైమ్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని దిల్ రాజ్ గారు చెప్పారు. మూవీ అప్డేట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. టీజర్ ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మూవీలో రామ్ చరణ్ గారు 3 shades లో కనిపించబోతున్నారు. శంకర్ గారికి ఈ మూవీ బిగ్ కంబ్యాక్ ఇవ్వాలి, లేకపోతే ఇంకా కష్టమే. తమన్ త్వరలోనే బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ స్టార్ట్ చేస్తాడు. మూవీకి ఎస్జే సూర్య క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవ్వబోతుంది. మరి చూద్దాం నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ మూవీకి ఎలాంటి హైప్ ఇస్తాదో. పుష్ప 2 మూవీ వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. షూటింగ్ త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. సుకుమార్ గారు ఈసారి మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనడంలో డౌటే లేదు. మూవీకి 3rd part కూడా ఉండబోతుంది అని టాక్ నడుస్తుంది. ఆ మూవీకి లీడ్ కూడా సెటప్ ని సుకుమార్ గారు స్ట్రాంగ్ గా బిల్డ్ చేయబోతున్నారంట. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది. మూవీని 3rd March రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఒక కొత్త హైనెస్ ని ఇవ్వబోతుందంట. మరి మూవీలో థీమ్ అండ్ కోర్ పాయింట్ చూసుకుంటే 1990s సెటప్ లో ఉంటుంది. ఇది పక్కన పెడితే ఓజీ రిలీజ్ డేట్ మాత్రం పోస్ట్ పాన్ చేసుకుంటూనే పోతుంది. మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి అయినా వస్తుందో రాదో అనే విషయం మాత్రం పెండింగ్ గా ఉంది. ఫ్యాన్స్ టీమ్ నుంచి ఒక పెద్ద అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.